సర్వసహ పరమ వందనీయ మాతాజీ దివ్యచరిత్ర ముందు మాట. ఈ చరాచర సృష్టికి మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల గురించి కుమార సంభవ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని వర్ణిస్తారు. ఇదే విషయాన్ని ఆదిశంకరులు అని శివశక్తుల అద్భుతమైన కలయికను అఖండ చేతనత్వంగా సౌందర్యలహరిలో కీర్తించారు. అంతేకాకుండా సృష్టిలో ఈనాటి వరకు అందించబడిన జ్ఞాన విజ్ఞానమంతా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిందే. అలా పార్వతీ పరమేశ్వరులు లోక కళ్యాణార్థం మాతాపితరులుగానే కాకుండా గురు శిష్యులుగా కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఈ అద్భుతమైన కలయికయే తిరిగి మానవ జాతిపై అనంత ప్రేమానురాగాలతో మానవులలో కడుగట్టిపోతున్న ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతులను తిరిగి దేదీప్యమానంగా ప్రకాశింపచేయటకు పండిత శ్రీరామశర్మ ఆచార్య మాతా భగవతీదేవి గారులుగా అవతరించి గృహస్థాశ్రమంలో ఉంటూనే కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూనే మానవ కళ్యాణానికి అహర్నిశలు తమ తన్ మన్ ధనులను పూర్తిగా వెచ్చించి ఋషి ప్రణాళికలను ప్రపంచానికి అందించే గురుతర బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారనేది భౌతిక దృష్టికి కనిపించే ఒక కోణం మాత్రమే. ఆంతరికంగా వారు చేసిన సాధనలు, సంస్థను అభివృద్ధి చేసిన తీరు, మానవ జాతికి అందించిన జ్ఞానం, వైజ్ఞానిక పరంగా దానిపై చేసిన ప్రయోగాలు తద్వారా పొందిన ఫలితాలను స్పష్టంగా అందించారు. ఆరుషి యుగ్మం ఈ సృష్టిలోని సకల ప్రాణులను ఆత్మవత్ సర్వభూతేషుగా ప్రేమించి వారి జీవితాలకు తగిన దిశానిర్దేశక గమ్యాలను చూపించారు. అంతేకాకుండా ఋషుల ప్రణాళికను ఎంతో అద్భుతంగా వ్యవస్థీకృతం చేసి సామాన్య మానవునికి సైతం అందించటానికి వీలుగా దానిని రూపొందించి చివరి క్షణాల వరకు తమ జీవితాలను దాని కొరకు వినియోగించి తాము ధన్యులమవ్వటమే కాకుండా అందరి జీవితాలు ధన్యమయ్యేవిగా చేశారు. ఆ ఋషి యుగ్మాన్ని గురించి చెప్పాలంటే సాక్షాత్ ఆది శేషునికి కూడా శక్యం కాదు. అలాంటిది మనం చెప్పాలంటే నిజంగా అది ఒక సాహసమే. కానీ ఆ ఋషి యుగ్మాన్ని సాక్షాత్ మాతాపితరులుగా భావించి చంద్రునికో నూలు పోగు అన్న భావనతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ప్రఖర ప్రజ్ఞ, సజల శ్రద్ధలకు ప్రతీకలైన పూజ్య గురుదేవులు, మాతాజీ ప్రాచీన కాల పురుషాశ్రమాలకు ప్రతీకలుగా నిలిచి మాతృప్రేమను మాతాజీ అందిస్తే అనంతమైన ప్రఖర జ్ఞానాన్ని గురుదేవులు అందించారు. ఈ ప్రక్రియ కాల ప్రవాహంలో నిరంతరం సాగుతూనే ఉంటుంది.
ఉదయం నిద్రలేస్తూనే ఈ ఋషియుగ్మమును తలుచుకుని మాతాజీ నుంచి ప్రేమ, ఓర్పు, క్షమ, శాంతిని, గురుదేవుల నుంచి అనంతమైన శక్తిని, అఖండమైన జ్ఞానాన్ని పొందుతున్నామనే భావంతో నమస్కరించుకుంటూ నిద్రలేస్తే వారి రక్షణ వలయంలో ఆ రోజంతా సుఖంగా సాగిపోతుందనేది ఒక అక్షర సత్యం. సౌందర్యలహరిలో జగద్గురువు ఆదిశంకరులు చెప్పినట్లుగా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అన్న ప్రమాణం ఆధారంగా గురుదేవుల వెనక అండగా నిలిచి తన అనంతమైన అఖండమైన సాధననంతటినీ తనలోనే గుప్తంగా దాచుకుని ఒక సామాన్య గృహిణిలాగా వ్యవహరించే మాతాజీని గురించి చెప్పాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. శక్తి స్వరూపిణి మాతాజీ విశ్వజనని. స్వయంగా గురుదేవులు కూడా ఆమెను మాతాజీ అని పిలిచేవారు. ఆమె తనకి కూడా మాతృమూర్తి అని, ఆమె లేకపోతే తన ఈ భౌతిక శరీరం యొక్క మనుగడ అసాధ్యమయ్యేదని గురుదేవులు శిష్యులకు పదే పదే చెబుతుండేవారు. ఆమె సకల ప్రాణకోటికి మాతృమూర్తి. ఆమె ప్రేమ, ఆత్మీయత ఎంత ఉన్నతమైనవంటే, ఒకసారి గురుదేవుల సాధనా కాలంలో పంచగవ్య సాధనా నిమిత్తం ఒక కపిల గోవును మాతాజీ సాకేవారు. ఆవు యొక్క పాలు, మజ్జిగ మాత్రమే స్వీకరించి గురుదేవులు సాధన చేసేవారు. కాలక్రమంలో ఆ గోవు మరణించింది. ఆ గోవు యొక్క వియోగం ఆమెను ఎంతలా కృంగదీసిందంటే, ఆమె దాదాపు వారం రోజుల పాటు నిద్రాహారాలు మాని దాని కొరకు పరితపించారు. అంతటి కరుణామూర్తి మాతాజీ. కేవలం మానవుల పట్లే కాక ఆమె సకల జీవుల పట్ల, అంటే పిల్లులు, కోతులు, కుందేళ్ళు ఇవన్నీ ఆమె సంరక్షణలో, ప్రేమలో తమ జీవితాలను ధన్యం చేసుకున్నాయి. గురుదేవులకి శ్రద్ధాంజలి సమారోహ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 20 ఎకరాల నేలను చదును చేసి శామియానాలను వెయ్యవలసి వచ్చినప్పుడు ఆమె తన ఆరోగ్యం సజావుగా లేనప్పటికీ మాతాజీ పిల్లలని తన ఉనికితో ఉత్సాహపరిచే నిమిత్తం ఆ 20 ఎకరాల నేలని తిరిగి వచ్చింది. ఆ సందర్భంలో ఒక శిష్యుడు వచ్చి, మాతాజీ మీకెందుకింత శ్రమ అని అనగా, ఈ ప్రాంతమంతా విషనాగుల ఆవాసం, వాటి ప్రదేశాలను మనం ఆక్రమించాం, పిల్లలకి వాటి వలన ఏ ప్రమాదమూ సంభవించకుండా ఉండాలని వాటిని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని కోరాను. అవి నా కోరిక మన్నించి ఈ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినవని చెప్పారు. అప్పుడు ఒక శిష్యుడు, వాటిని చంపవచ్చు కదా అన్నాడు. దానికి ఆమె గంభీరంగా, వాటిని ఎందుకు చంపాలి, అవి నా సంతానమే కదా అన్నారు. ఈ మాటలలో ఆమె మాతృహృదయం ఎంత ఉదాత్తమైనదో బోధపడుతున్నది కదా. శిష్యులంటుండేవారు, గురుదేవులు అడిగితేనే ఇచ్చేవారు, కానీ మాతాజీ యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే తమ పిల్లలకి ఎప్పుడు ఏది ఎంత అవసరమో గమనించి వారికది సమకూర్చి పెడుతూ తమ పరిజనుల బాగోగులు చూసుకునేది. ఆమె పదే పదే ఏం చెప్పేవారంటే, నాతో ప్రత్యక్షంగా కలిసి నా ఆశీస్సులు తీసుకున్న వారికి మాత్రమే కాదు, అమ్మా అని నన్ను పిలిచే బిడ్డలందరి యోగక్షేమాలు నేను వహిస్తాను. అది నా శరీరం ఉన్నప్పుడే కాదు, నా ఈ శరీరం లేకపోయినా నా ఆశ్వాసన మీకు నిరంతరం లభిస్తూనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. మాతాజీ ఒక సామాన్య గృహిణిగా ఆశ్రమానికి వచ్చే సాధకులందరికీ స్వహస్తాలతో స్వయంగా వండిన ఆహారమును ఎంతో ప్రేమతో, ఆత్మీయతలతో వారి యోగక్షేమాలను ముచ్చటిస్తూ తినిపించే భోజనం వారిలోని కుసంస్కారాలను తొలగించి తన ప్రాణసుధను నింపి వారిని సంస్కారవంతులుగా చేసేది. మరి ఆమె ఆదిశక్తి కదా. ఒకనొక సందర్భంలో ఒక కార్యకర్త దుర్గా సప్తశతి పారాయణ సర్వాభీష్ట సిద్ధిని ఇస్తుందంటారు కదా, మరి మీరు కూడా జగన్మాతే కదా, మీ చరిత్ర పారాయణ చేసినా మాకలాంటి ఫలితాలు రావాలి కదా అని అడగగా,
అవును నాయనా, రాబోయే రోజుల్లో గురుదేవుల చరిత్రను నా చరిత్రను పారాయణ గ్రంథాలుగా ఉపయోగించుకుని పారాయణ చేస్తే వారు గురుసత్తా ఉనికిని ప్రత్యక్షంగా అనుభూతి చెందుతారని మాతాజీ స్పష్టంగా చెప్పారు. దీనికి కారణమేంటంటే ఆమె తండ్రిగారైన జస్వంతరావు గారు, తల్లి రామప్యారి గారు నిరంతరం దుర్గా సప్తశతి పారాయణ నవార్ణ మంత్ర జపం చేసేవారు. అలాంటి యోగ సాధనా ఫలితంగా జన్మించిన మాతాజీ జీవిత చరిత్ర సప్తశతి పారాయణ ఫలితాలనివ్వాలంటే ఆశ్చర్యమేముంది? ఇలా వ్రాస్తూ పోతే ఇదే ఒక మహత్ గ్రంథంగా అవుతుంది. కనుక ఆ మాతృమూర్తి ఆశీస్సులు అందరికీ లభించి అందరూ ప్రేమమూర్తులు కావాలని ఆశిస్తూ మీ శ్రీ శ్రీరామకృష్ణ.